అన్ని విషయాలు మీకు తెలుసు. తెలంగాణ వచ్చేనాడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు. కష్టపడి పోరాటం చేసినాం. రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం కెప్టెన్ గారు, తర్వాత రాజేందర్ గారు అందరూ కూడా చివరి కంట ప్రతి మలుపులో ఉన్నారు. వారితో పాటు మీరంతా ఉన్నారు. రాష్ట్రం కళా సాకారం అయ్యింది. వచ్చిన రాష్ట్రం బాగుండదనో మరోటనో చీకటైపోద్దనో అంధకారమైద్దనో అనేక శాపాలు దేవేంద్రులు పెట్టిన పెద్దలు కూడా ఉన్నారు. కానీ ఈరోజు నేను గర్వంగా మీ అందరి ముందు మనవి చేస్తా ఉన్నా. 4 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం అనేక విషయాలలో భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా మనం వెలుగొందుతూ ఉన్నాం. అనేక విషయాలలో ఆర్థిక పెరుగుదల దేశంలో నంబర్1. చిన్న ఉద్యోగస్తులు లాంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోమ్ గార్డులు అత్యధికంగా జీతాలు పొందే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 24 గంటలు ఒక కన్ను రెప్పగొట్టినంత పాటు కూడా కరెంటు పోకుండా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రాజేందర్ గారు, నేను ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు, మస్వనాచారి గారు, కెప్టెన్ గారు అందరం కూడా ఇదే జంబికుంట వచ్చినాం. భిక్షపతి అనే మిత్రుడు కరెంటు బిల్లు కట్టలేక ఎన్ని దాకా చచ్చిపోతే మేమందరం కూడా వచ్చి అతనితో ఏడ్చినాం. అటువంటి బాధలు, కరెంటు బిల్లులు విపరీతమైన కోతలు, బిల్లుల మోతలు అవన్నీ కూడా అనుభవించినాం. ఈరోజు మీ అందరి దీవెనతో తెలంగాణకు ఆ బాధలు లేవు. కరెంటుకి పోదు, పోనీయం. కానీ పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా మొదటి కథనే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు అనేక విషయాలలో అగ్రగామిగా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందే మిత్రుడు, ఆయన పేరు నాకు తెలియదు, చీటి రాసి నాకు ఇచ్చినాడు, రాజేశ్వరరావు గారు. ఇప్పుడు వచ్చే పంటకు కూడా కొన్ని నీళ్లు కావాలని అడిగినారు. గ్యారంటీగా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాజాబ్తా ఇస్తాం, బేజాబ్తా కాదు. ఇవ్వకపోతే ఊకుంటాడా, నా పక్కకే ఉండే రాజేందర్. ఎందుకంటే నా జీతం కూడా మంజూరు చేసేది ఆయన్నే. ఇవ్వకపోతే ఊకోడు కాబట్టి గ్యారంటీగా నీళ్ళు తెస్తాడు. మీరేం రందిపడే అవసరం లేదు. ఉన్నాయి నీళ్ళు, ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి. పంటలు పండాలి, వాటిని ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి కాదు. ఖచ్చితంగా రైతాంగం పంటలు పండాలి కాబట్టి తప్పకుండా మనకు అవసరమైన 4-5 తల్లు 6 తల్లు ఎన్ని తల్లు కావాలో నీళ్ళు తెచ్చుకుందాం, పంటలు నిలబెట్టుకుందామని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, ఇంతకుముందు నేను సిద్దిపేటలో చాలా వివరంగా చెప్పినా, మనం రైతాంగం 70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మనం ఇలా కొన్ని పనులు చేసుకున్నాం. ఇరిగేషన్ కోసం కేశవరావు గారు చెప్పినట్టు రాబోయే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ ప్రాంతానికైతే మనకు డోకా లేదు. కారణం ఏంటంటే 50 TMCల ప్రాజెక్టులు రెండింటికి రెండు మన హుజూరాబాద్ నెత్తి మీదనే ఉంటాయి. LMD కావచ్చు, మిడ్మానర్ కావచ్చు, బ్రహ్మాండంగా ఉంటాయి. రాజేందర్ గారు అన్నట్టుగా వాటర్ జంక్షన్ కాబోతా ఉంది కరీంనగర్ జిల్లా. కాబట్టి బ్రహ్మాండంగా 365 రోజులు రాజేందర్ కట్టించినటువంటి చెక్ డ్యాంలు, అవి ఎక్కడ బ్రహ్మాండమైన చెక్ డ్యాంలు కట్టినారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన స్వయంగా కష్టపడి వాటి కట్టించినాడు. అవన్నీ కూడా ఎప్పుడు నిండే ఉంటాయి, ఎండిపోయే ప్రశ్నే ఉండదు. నీటి కొరత భవిష్యత్తులో ఉండదని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ముందుకు పురోగమించే క్రమంలో ఇంకా కొన్ని మంచి పనులు మనకు కావాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి నీళ్లు తెస్తున్నాం, కరెంటు ఇస్తున్నాం, రైతు బంధు పథకం కింద పెట్టుబడి ఇస్తున్నాం. వలన రైతులు చనిపోతే రైతు బీమా కార్యక్రమం పెట్టుకున్నాం. సంక్షేమం కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎవరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి లేదు. పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా బ్రహ్మాండంగా పెంచుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ దీవెనతో వాళ్ళందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు లక్షలాది మందికి 3016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మనవి చేస్తూ ఉన్నా.
వికలాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదాన్ని డబుల్ చేసి అది కూడా 3000 రూపాయలు వాళ్ళకి అందజేస్తామని చెప్తా ఉన్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి, సంక్షేమం కూడా బాగానే ఉంది, కరెంట్ బాగుంది, వ్యాపారం పంటలు కూడా పండుతాయి. అసలు సమస్య గిట్టుబాటు ధర. మన ధాన్యానికి రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి. దాని కోసం ఒక అద్భుతమైన స్కీమ్ నేను రూపకల్పన చేసి ఉన్నాను. రాబోయే ప్రభుత్వంలో దాన్ని అమలు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేటలో నేను చాలా డీటెయిల్గా చెప్పిన విషయం రేపు పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, మీరందరూ కూడా గమనించాలి. ప్రతి తాలూకాకు, ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వస్తాయి. గ్రామాలలో ఉన్న మన మహిళా సంఘాలు ఆ ఇండస్ట్రీలు వాళ్ళే నిర్వహిస్తారు. ఐకేపీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 5-6 వేల మందిని గవర్నమెంట్ వచ్చిన తెల్లారే వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రకటించి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ఉద్యోగాలుగా నియామకం చేస్తాం. పంటల కాలనీలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసుకుంటాం. కాబట్టి రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే విధంగా పథకం రూపకల్పన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి విషయంలో కూడా దుర్మార్గులు కల్తీ చేస్తూ ఉన్నారు. ఆయిల్ కొనుక్కుందామన్న కల్తీ, పసుపు కొనుక్కుందామన్న కల్తీ, కారం పొడి కొనుక్కుంటే కూడా కల్తీ, చాలా వరకు కల్తీతో జబ్బుల బారిన మనం పడతా ఉన్నాం. ఆ బాధ పోవాలంటే రేషన్ డీలర్లు మన పీడిఎస్ వ్యవస్థ రాజేందర్ గారే చూస్తున్నారు. దాని డీలర్లందరూ కూడా మా కమిషన్ పెంచాలని, మా కడుపు నిండితలేదని బాధపడతా ఉన్నారు. కల్తీ సరుకుల కల్తీ బెడద ప్రజలకు పోవాలన్నా, రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా మన ఐకేపీ మహిళా సంఘాలు క్రియాశీలమైపోయి అద్భుతమైన ఆర్థికంగా ముందుకు పోవాలన్నా, ఐకేపీ ఉద్యోగులందరూ రెగ్యులర్ ఉద్యోగులై వాళ్ళ కడుపులు నిండాలన్నా, వీటన్నిటి కలిపి సమాహారంగా రూపొందిస్తున్న పథకమే బ్రహ్మాండమైన పథకం అది. ఆ విధంగా రాబోయే కొద్ది రోజులలో ఆ పథకం వివరాలు కూడా కేశవరావు గారు చెప్పినట్టు మేనిఫెస్టో చెప్పినప్పుడు చెప్పబోతాం. తెలంగాణ మొత్తాన్ని క్రాప్ కాలనీస్ కింద విభజించి ఎక్కడ ఏ పంట వేయాలనో ఎంత వేయాలనో అంతే వేసి రైతులు బంగారంలాగా తయారయ్యే విధంగా ఆ పథకం ఉంటుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈటెల రాజేందర్ సోదరుడు అద్భుతంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు. మీ అందరి దీవెనతో ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నాడో, వందలాది కేసులు ఎదుర్కొన్నాడో, అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడకుండా నంబర్1గా చేసినాడు. ఆయన చేసిన కృషి వల్ల వచ్చే సంవత్సరం నుంచి 365 రోజులు మన మిడ్మానేరు మన ఎల్ఎండి నిండే ఉంటాయి. కాబట్టి నీళ్ల కొరత ఉండనే ఉండదు, దానికోసం ఇబ్బంది లేదని నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని రకాలుగా మీరు రాజకీయంగా చైతన్యవంతులు, ముందు వరుసలో ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, రాజేందర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈటల రాజేందర్ గెలుస్తూ ఉన్నాడు. ఇలా పొద్దున్నే నాకు సర్వే రిపోర్ట్ నా చేతికి అందింది, 80% ఓట్లు రాజేందర్కే వస్తాయని తెలిసింది. 80% ఓట్లు రాజేందర్కే హుజూరాబాద్లో ఉన్నాయని చెప్పి సర్వే, నా స్టోరీ కాదు ఇది, సర్వే చెప్తున్నటువంటి మాట. నేను కోరేది ఒకటే, రాజేందర్ బాగా రికార్డు బ్రేక్ చేయాలి. రాజేందర్ మీ అందరు తెలుసు కేసీఆర్ కుడిభుజం, మరి నా కుడిభుజం చాలా బలంగా ఉండాలి. కేసీఆర్ కుడిభుజం బలంగా ఉండాలంటే రాజేందర్ మెజార్టీ 100,000 ఓట్ల కన్నా తక్కువ రావద్దు. ఆ చైతన్యం ఈసారి హుజూరాబాద్లో మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా. నాకు నమ్మకం కూడా ఉంది, తప్పకుండా మీరు చూపెడతారు. నాతో పాటు బ్రహ్మాండంగా ఆయన ఉద్యమంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు హుజూరాబాద్లో ఉండడం మీ అందరి అదృష్టం కూడా అని చెప్పి మనవి చేస్తూ నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీతో ఉన్నావు, నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్ప చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినాం మేము ఇప్పటికీ? అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఉండరు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతానని ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతారని కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భద్రత చేసిండ్రు, అది మీ అధికారం. తర్వాత నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవని మీకు తెలుసు. బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజూరాబాద్లో, ఒక 2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజూరాబాద్లో గెలిచి వచ్చిన
ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచినవా నువ్వు రాజీనామా చేయాలంటావు తప్పకుండా ఎందుకంటే తప్పకుండా చేయాలి తప్పకుండా చేయాలి చేసే ముందు 20 ఏళ్లుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సోర ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా ఏం చేయాలన్నా అని అడిగి ఏం చేయాలా అమ్మా అని అడిగి ఏం చేయాలి తమ్మి అని అడిగి ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుంటా తీస్తా వీటలంటాడు పదవుల కోసం పెదవులు మూసుకోడు కాదు ఎప్పుడు కూడా ఒక్కడ మీరు గమనించాలి తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు మీరు ఒకసారి నిర్ణయం ఇచ్చిండ్రు అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని నిన్న ఇలా మీరు మీ నాయకత్వం నాకు పదవులు రావచ్చు ఈ స్థాయికి ఎదగచ్చు నేను మీ మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం లేకపోతే మామూలు పోల్ట్రీ ఫార్మాలిటీ ఎవరు గుర్తించడం కాదు ఒక ఇండస్ట్రీస్ వేరే కోట్లన్నా గుర్తింపు రాదు ఇవాళ మీ నాయకత్వంలో మీరు అన్నాడు ఏదో రాష్ట్రం వస్తుంది ఎమ్మెల్యేలు అవుతాము మంత్రులు అవుతాం అని చెప్పి రాలే మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యేలు అవుతాం ఓ ఎంపీల అవుతాం ఓ మంత్రులు అవుతాం రాలే మీ దగ్గరికి వచ్చింది ఒక మంచి కాజ్ ఒక మూడు తరాలు ఇడ్లీ సాంబార్ గోబాక్ ఉద్యమం కావచ్చు 69 ఉద్యమం కావచ్చు ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు ఇవన్నీ నడిచినాయి అయిపోయినాయి మీరు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు మేమంతా ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి చైతన్యం ఉన్న అంతమైన వాళ్ళం కాబట్టి మేము అమ్ముడు పోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి ఎన్ని ఇన్ని నచ్చినా కూడా మీతో ఉన్నాం కదా ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే ఇవాళ మీరు మాకు ఇచ్చే అసలు మీతో పాటు ఎన్ని ఎన్ని వేల సార్లు పువ్వు తిన్నాం ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించాలంటే కాపలమన్నాం కదా మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు మానవ సంబంధాలే గొప్పయి కర్కశత్వం ఉంటుంది కారుణ్యం ఉంటుంది నాణానికి రెండు ఒకటి కర్కశత్వం ఒకటి కారుణ్యం ఉంటుంది ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు ఉక్కుపాదం పెడుతున్నప్పుడు నీ మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో మీకు గుర్తు రావాలి కదా మీకు మాకున్న అనుబంధం ఏందో గుర్తు రావాలి కదా నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది మీకు గుర్తు రావాలి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది మీకు గుర్తు రావాలి కదా అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది ఏం న్యాయం ఇది ఏం అరెస్ట్ చేస్తున్నాను ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద నా మొత్తం బిజినెస్ మీద నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి కానీ మీరు ఆనాడు ఉద్యమం బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాం కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు ఒక్కనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలవకపోవచ్చు నాతో ఒక ఎంపీ సానుభూతి తెలవకపోవచ్చు నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కానీ నేను మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు మేము ఎందుకు దూరమైనవో మీ అంతరాత్మ తెలుసు మీ చెడు పని చేసి దూరం కాలే ఎప్పుడు మేము పెరుగులేండి మేము అయ్యో మేము మంత్రులం మాకు కొంచెం గౌరవం ఉంటే మంచి కూడా కదా మంత్రులు చూడకపోతామే